హాయ్ ఎవ్రీవన్, హవ్ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చూసారా అండి, ఈరోజు కూడా నేను ఒక మంచి రసంని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో తెలుసా? చూడండి, నోరూరించే కమ్మ కమ్మని మిరియాల చారు, మిరియాల రసం. సో ఎలా పిలిచినా ఓకే, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనం స్పెషల్గా చేసుకొని తాగాల్సిన రెసిపీ ఇది. సో మిరియాల చారు అందరూ చేసుకొని తాగండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి, మై టేస్ట్ మై చాయిస్. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గుప్పెడు మిరియాలు తీసుకొని రోట్లో వేసుకొని, కొన్ని దానికి తగినన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర, ఈ మూడు కలిపి రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మెత్తగా అసలు పేస్ట్లాగా అసలు చేయకూడదు. ఈ మిరియాలు అనేవి మనకి పంటికి తగులుతూ ఉండాలన్నమాట, ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు ఒక రెండు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని పోపు వేసుకోవాలి. ఫస్ట్ దీనికి వేసుకొని ఒక రెండు చిన్న టమాటోస్ కట్ చేసుకొని, ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని యాడ్ చేసుకొని మనం ఇలా తాలింపు వేసుకోవాలి. సో ఈ టొమాటోస్ మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. దానిపైన కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి టొమాటోస్ ఈవెన్గా కుక్ అయిపోతాయి. దీనికి ఒక నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. సో చూసారు కదా, ఒక 10 మినిట్స్కి మనకి టొమాటోస్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను చింతపండు రసం ఏదైతే నేను తీసి ఉంచుకున్నానో దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇది చాలా చాలా బాగుంటుందండి, మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీ చింతపండు గుజ్జు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, ఎల్లిపాయలు ఏదైతే ఉందో దాన్ని ఆ ముద్దని ఇందులో వేసేసుకోవాలి. సో ఇందులో వేసేసుకొని మనకి ఏంటంటే ఈ మిరియాల ఘాటు అనేది ఆ రసంలో దిగాలన్నమాట. సో అందుకనే మనం ముందుగా యాడ్ చేసుకోవాలి. దానికి కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీనిలా ఒక 10-15 నిమిషాలు మరగనివ్వండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ మిరియాల ఘాటు అనేది ఆ రసంలోకి దిగుతుంది, చాలా బాగుంటుంది. సో అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే మిరియాల చారు రెడీ. సో ఇది ఎలా ఎంత బాగుంటుందంటే, ఇది చాలా లైట్గా ఉంటుంది, మనం గ్లాస్లో పోసుకొని కూడా ఊరికేనే ఇలా తాగేయచ్చు, అన్నంలోకి కూడా కాకుండా. సో మనం ఉట్టిగానే తాగే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ చారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోండి. నచ్చిందా మరి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను.